హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. మాధవి కిచెన్లో ఎండాకాలం ఈ మ్యాంగో రెసిపీస్ ఇంకా ఉన్నాయన్నమాట. నాకు చాలా ఇష్టమైన మన రైస్తో చేసుకునే మ్యాంగో ఫిర్నీ. యాక్చువల్లీ ఇది మన సైడ్ చాలా తక్కువ చేసుకుంటాము. మన ఇక్కడ ఎవ్వరు చేయడం నేను సామాన్యంగా చూడలేదు ఎప్పుడు, కానీ ఇది చాలా పాపులర్ డిష్ నార్త్ ఇండియాలో అనమాట. ఎండాకాలం వస్తే చాలు ఈ స్వీట్ చేసేసుకొని మంచిగా రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని భోజనం అయిన తర్వాత చల్లగా కూల్గా తినడానికి చాలా బాగుంటుంది. ఇది మ్యాంగోతో, మనం మంచి మంచి మ్యాంగోస్తో చేసేదన్నమాట. మంచి క్వాలిటీ ఆఫ్ మ్యాంగోస్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవరు అప్పుడు ఆ స్వీట్లో ఉంటుంది అనమాట. మనం ఇంత కష్టపడి చేసి దీని ఫ్లేవరు ఆ స్వీట్లోకి రాకుండా చేసుకుంటే ఇంకేముంది. అందుకని మంచి మంచి మ్యాంగోస్, క్వాలిటీ మ్యాంగోస్ తీసుకొని ఈ స్వీట్ చేసుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అన్నమాట, మంచి బాస్మతి రైస్. అయితే ఈ బాస్మతి రైస్ని మనం ఎప్పుడైతే స్వీట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఒక గంట ముందు నానేసుకోవాలి. నేను కడిగి ఆల్రెడీ నానపెట్టుకున్నాను ఇలా. తర్వాత ఎంత రైస్ తీసుకుంటున్నామో అంతే షుగరు నార్మల్లీ. కానీ ఒకవేళ కనుక మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మనం మ్యాంగో కూడా యాడ్ చేస్తున్నాం, మ్యాంగో కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. అయినా కూడా మీకు ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మన ఇష్టం అనమాట. నేను బాదాము, పిస్తా పప్పు వేస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకా దీనికి మిల్క్ ఎంత కావాలంటే 50 grams రైస్కి హాఫ్ లీటర్ మిల్క్ అనమాట. 100 grams రైస్కి 1 liter మిల్క్ ఇలా వేసుకోవచ్చు. మిల్క్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మోర్ టేస్టియర్గా ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు కదా. మంచిగా మరిగి దగ్గరకు వచ్చి ఆ మిల్క్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్. సో మన మనం ఎంత ఎక్కువ వేసుకున్నా నష్టం అయితే లేదు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఫిర్నీ అనే పేరు వింటేనే వింతగా ఉంది కదా, తిప్పుతూ తిప్పుతూ చేసే వంటకం ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మనం రైస్ని రవ 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 కింద మిక్సీలో పేస్ట్ చేసేసి మిల్క్లో వేసేసి బాగా తిప్పుతూ దగ్గరికి వచ్చే వరకు చేసుకొని అందులో మనం మ్యాంగో పల్పు పీసెస్ యాడ్ చేసుకొని రిఫ్రిజిరేట్ చేసి తినే ఐస్ క్రీమ్ ఎందుకు పనికి వస్తుందండి దీని ముందు? నథింగ్, అసలు మ్యాంగో ఐస్ క్రీమ్ ఏముంటుంది అందులో? కానీ ఈ ఫిర్నీ, మ్యాంగో ఫిర్నీ అంటే అదో టేస్ట్ అనమాట. మన వంటకము, మన రైస్తో చేసుకునే వంటకము. సో చూసేద్దాము, మ్యాంగో సీజన్ అయిపోయే లోపలే ట్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేద్దాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్కువ లేవండి. ఇదిగో రైస్, మ్యాంగో, షుగరు, కొంచెం డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము, మిల్క్ అంతే. చాలా అంటే చాలా సింపుల్. ఈవినింగ్ తిందాము అనుకున్నప్పుడు అలా బియ్యం నానేసేసుకొని వండేటప్పుడు ఆ బియ్యంని మిక్సీ జార్లో మరీ పేస్ట్ కాదు, కొంచెం సన్న సన్న రవ్వగా ఉండేలాగా మనం కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుంటాను. ఈ మిక్సీ జార్లోకి నేను ఈ నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, బాస్మతి రైస్కి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుందండి. దానికోసం బాస్మతి రైస్ వేసుకుంటున్నాం అనమాట. ఎలాగో పేస్ట్ అయితే ఏ రైస్ అయితే ఏంటి అనుకుంటారు, కానీ నార్మల్ రైస్కి ఆ మంచి ఆ ఖుష్బు ఉండదు కదా. బాస్మతి రైస్కి ఒకలాంటి మంచి ఖుష్బు ఉంటుంది, మనం బిర్యానీ వండినప్పుడు వస్తుంది కదా అది. అది కూడా ఈ స్వీట్లో యాడ్ అవుతుంది కాబట్టి బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. మంచిగా ఈ బాస్మతి రైస్ని మొత్తం ఇందులో వేసేసుకుంటాను. కొద్దిగా ఇందులో నీళ్ళు కలుపుకుంటాను అనమాట, మరి కొంచెం పేస్ట్గా అవ్వాలి కదా. అయితే ఇది మిక్సీ చేసుకునే ముందరే మనము ఆ మిల్క్ని పొయ్యి మీద పెట్టేసి మరగనిద్దాం అనమాట. ఆ మరిగే నీళ్ళలోనే, మరిగే పాలలోనే మనం ఈ బియ్యము పేస్ట్ చేసింది వేయాలి. సో నేను ఇది మొత్తం స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగించేసాను, పాలు పెట్టేశాను, రైస్ మనం మంచిగా రవ రవ కింద చేసేసుకో. అలా అయిందండి. ఇంకా కొద్దిగా అయితే బాగుంటుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద రైస్ గ్రెయిన్స్ ఉన్నాయి. సో అన్నీ
మంచిగా ఒకేలాగా అయితే బాగుంటుంది. అయిపోయింది. ఇప్పుడు మంచిగా రవ రవ్వగా ఉంది అనమాట చిక్కగా. ఇది చాలు. మరి పేస్ట్ లాగా ఉంటే అదేదో పిండి, పిండిలో మనము మ్యాంగో జ్యూస్ కలిపితే అంత బాగోదు. రవ రవ్వగా ఉంటే ఆ టెక్స్చర్ స్పూన్తో తీసుకుంటున్నా తింటున్నా ఆ బాయిల్ అయినా అది చాలా బాగుంటుంది. కాబట్టి బాస్మతి రైస్ అంత పెద్ద రైస్ సన్న సన్న రవ్వ కింద చేసాం కదా, ఇలా ఉంచుతాం. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ మిల్క్లో కలిపేసేద్దాం అన్నమాట. చూసారా పాలు పొంగొచ్చేస్తున్నాయి మంచిగా. ఇప్పుడు ఇందులో నేను ఈ మనం పేస్ట్ చేసుకున్న రైస్ వేసేస్తున్నాను. ఎంత బాగా అయిందో బరక్ బరక్గా. మంచిగా తిప్పుకుంటూ అడుగంటకూడదు. మన రైస్ ఎలా ఉడుకుతుందో చూసారా. అయితే ఇంకొంచెం పాలు పోద్దాం అనుకుంటున్నాను. ఎలాగో 1 లీటర్ పాలు పడతాయి. సో ఇంకొంచెం మిల్క్ ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇంకొంచెం మిల్క్ వేసేస్తాను. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే బాగోదు, మళ్ళీ చల్లారుతున్న కొద్దీ ఇది చిక్కబడుతూ ఉంటుంది. అందుకోసమని మనం కొంచెం ఇలా పాలు కొంచెం పోసుకొని ఇట్లా జారుగా ఉంటే చల్లారే వరకు గట్టి పడుతుంది కదా, అప్పుడు కరెక్ట్గా తినడానికి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఇంకా షుగర్ వేసేద్దాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కడన్నా ఉండలు ఉంటే నలుపుకుంటూ. మంచిగా ఉడికిపోయిందండి మన రైస్. చూసారా ఎలా గ్రెయిన్స్ గ్రెయిన్స్గా ఎంత బాగుందో. అదిగో లైట్ అటుంది, కనిపిస్తుందా? ఇదిగో మంచిగా గ్రెయిన్స్ గ్రెయిన్స్గా ఉడికిపోయింది. ఇంకా ఇంతకన్నా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం ఏం లేదు. మంచిగా ఇలా ఉన్నప్పుడే షుగర్ వేసేద్దాం. ఈ షుగర్ అంతా వేసేస్తున్నా ఇందులో. తర్వాత టేస్ట్ చూసి ఒకవేళ తక్కువైంది అనిపిస్తే యాడ్ చేసుకోండి. కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే సరిపోతుంది. ఎవరికైతే సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవడం, ఇందులో పెద్ద ఇదేం లేదు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇది కొద్దిగా మగ్గే లోపల మనం మ్యాంగోని పేస్ట్ చేసేసుకుందాం. సో మన మ్యాంగోని ఇప్పుడు మంచిగా పీల్ చేసేసుకుందాం. చేసేసుకొని పేస్ట్ చేసుకొని మన ఫిర్నీలో యాడ్ చేసేద్దాం. మంచిగా పీల్ చేసేసుకొని డైరెక్ట్గా ముక్కలు మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను. టూ మ్యాంగోస్ కట్ చేశాను, ఇందులో పల్ప్ అంతా వేసేసాను. ఇదేమో మనము పైనుంచి వేస్తున్నాం కదా, బాదాము పిస్తా వాటితో పాటు వేద్దాం అన్నమాట. బాగుంటుంది ఆ ముక్కలు చూడడానికి. జ్యూస్ ఏమో అందులో కలిపేసేద్దాం, పేస్ట్ చేద్దాం. 1 నిమిషం సరిపోతుందండి. మ్యాంగో అసలు ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కదా. మంచిగా మెత్తగా అయిపోయింది. మన ఫిర్నీలో కలిపేస్తున్నాం అన్నమాట మొత్తం.
వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఎవరు కనిపెట్టారు అండి ఇన్ని వంటలు? నిజంగా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయి ఇవన్నీ. ఇంత మంచి కలర్ వస్తుంది చూసారా, మంచి క్వాలిటీ మ్యాంగోస్ తీసుకుంటే ఇలా వస్తాయి. ఆల్ ఫ్యాన్స్ బాగుంటుంది, ఆల్ ఫ్యాన్స్ టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. సో ఈ మిక్సీలో ఉన్నాయి కొంచెం కూడా వేసేస్తాను. ఎంత బాగుందో కలర్, కలరు ఫ్లేవరు చాలా బాగుంది. ఇప్పుడు మనము ఇది రిఫ్రిజిరేట్ చేయాలి కాబట్టి కొద్దిగా ఇది చాలా వేడిగా ఉంది, కొద్దిగా చల్లబడినిద్దాం. చల్లబడే వరకు ఇది చిక్కకు కూడా అవుతుంది. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసేసుకుందాం. బాదం పిస్తా మంచిగా కట్ చేసుకుందాము. అయితే ఇందులో మ్యాంగో ఫిర్నీ, నార్మల్ ఫిర్నీ ఉంటుంది అనమాట. నార్మల్ ఫిర్నీలో మనం మ్యాంగో యాడ్ చేయం తప్ప మిగతా ప్రొసీజర్ అంతా అంతే అనమాట. ఇప్పుడు మనం మిల్క్లో రైస్ది అది వేసాము కదా రవ్వ, అది ఉడికిన తర్వాత అందులో కలర్ రావడం కోసము మనము కుంకుమ పువ్వు వేస్తాం అనమాట. కేసర్ పాలలో కొద్దిగా నానబెట్టి వేస్తే ఆ లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది. ఇంకంతే, దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడమే. మామూలుగా దాన్ని చావల్కి ఖీర్ కూడా అంటారు, రైస్ ఖీర్ అని కూడా అంటారు. అదే సేమ్ ఇది మ్యాంగో, మనము పల్పు కలుపుతున్నాం కాబట్టి ఆ మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని నేను ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేయడం లేదు, ఎందుకంటే మనం యూజ్ చేసేది బాస్మతి రైస్. ఆ రైస్కి ఒరిజినల్ ఫ్లేవర్ ఉంది, ఆ మంచి క్వాలిటీ ఆఫ్ బాస్మతి రైస్ అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది ఉడుకుతుంటే. మళ్ళీ ఇంత మంచి క్వాలిటీ మ్యాంగోని వేసాము, ఆ రెండు ఫ్లేవర్స్ని డామినేట్ చేసేటట్టు ఇలాచి ఫ్లేవర్ వేసి ఈ ఫ్లేవర్స్ పోగొట్టలేవు అనమాట. అందుకని సరే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని నేను కట్ చేసేస్తాను. ఈ లోపల మన ఫిర్నీ కూల్ అయిపోతుంది అనమాట. కూల్ అవ్వగానే చూపిస్తాను ఎలా రిఫ్రిజిరేట్ చేస్తానని. ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఫిర్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చల్లగా అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్, తర్వాత మళ్ళీ మనము కప్లో సర్వ్ చేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకుందాం పైనుంచి, బాగుంటుంది. ఇప్పుడు చల్లగవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. చల్లగా అయిపోయాక వడ్డించుకుందాం. మినిమం 2 అవర్స్ తర్వాత మనం ఫిర్నీ వడ్డించుకొని తిందాం. ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. తీసేసుకుందామా ఫిర్నీ, కూల్ అయిపోయి ఉంటుంది. చూసారా మంచిగా పేర్కొంది. డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మధ్యలో, అందుకని డ్రై ఫ్రూట్స్తోనే మజా అండి. వీటిని మధ్యలో మన మ్యాంగోస్ సూపర్ కదా. చూసారా మన టేస్టీ టేస్టీ కూల్ కూల్ ఫిర్నీ, సమ్మర్ స్పెషల్ అనమాట. మ్యాంగోస్ దొరుకుతాయి కదా సమ్మర్లో, కూల్గా ఉంటుందనే ఈ డిష్ని కనుక్కున్నారు.
సో మంచిగా రైస్ రవ్వరవ్వగా ఉడికి కూల్ కూల్గా మ్యాంగోస్తో తింటే ఎంత బాగుంటుంది కదా. సో నేనైతే టేస్ట్ చేసేస్తాను. మ్యాంగో పీస్తో తీసుకున్నాం. సూపర్. ఎండాకాలం అంటే కిడ్నీనే. నిజంగా ఎంత బాగుందోనండి, చాలా బాగుంది. ఎండాకాలం మంచిగా ఇట్లా డ్రై ఫ్రూట్స్తో మ్యాంగో పీసెస్తో చాలా బాగుంది, సూపర్. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, ఎంత బాగుందోనండి. అయితే రబ్బరబ్బగా బియ్యం పట్టుకొని పాలలో కలిపేసి ఉడికించేసేయండి. చల్లగా అయిన తర్వాత మన మ్యాంగో జ్యూస్ కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి టేస్టీ టేస్టీగా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. అసలు ఎండాకాలంలో ఐస్ క్రీమ్ కొనుక్కోవాల్సిన పనే లేదండి, ఫిర్నీ చేసేసుకోండి. సూపర్. ఇలాగే మంచి మంచి డిషెస్ని చూస్తూ ఉండండి. మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై.